హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని ఫార్ములాస్లో ఉండే లాజికల్ ఫంక్షన్లోని అండ్, నాట్, ఆర్, ఓకే, ఈ ఫార్ములాస్ గురించి మనం నేర్చుకుందాం. ఈ ఫార్ములాస్ అనేవి మనం ఎలా ఉపయోగించాలి ఇక్కడ చూద్దాం. ఓకేనా? ముందుగా మనం అండ్ ఫార్ములా కానీ, ఆర్ ఫార్ములా కానీ, నాట్ ఫార్ములా కానీ ఉపయోగించేటప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అవి ఏంటంటే, ఇక్కడ చూడండి, మనం ఉపయోగించే వాల్యూలల్లో జీరో ఉన్నదంటే ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. మనం ఉపయోగించే వాల్యూలలో జీరో లేదు అంటే ట్రూ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ అండ్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే వాల్యూలలో ఏదైనా సరే ఎక్కడో ఒక దగ్గర జీరో అనేది మనం ఇచ్చాము, జీరో వాల్యూ అనేది మనం ఇచ్చాము అంటే తప్పనిసరిగా మనకు అక్కడ ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూడండి, ఈక్వల్ అండ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్, మనకి ఇక్కడ 45 కామా 0 తర్వాత క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ చూడండి, అన్నైన ఫార్ములా ఉపయోగించినప్పుడు మనం ఇచ్చిన వాల్యూలు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. ఒకటి 45 కామా 0. ఈ రెండు వాల్యూలలో జీరో అనేది ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి, చూడండి ఫాల్స్ వచ్చిందా లేదా. అంటే మనం ఉపయోగించిన కండిషన్లో ఇక్కడ 45 అనేది ఉంది, జీరో ఉంది. జీరో ఉండడం వల్ల ఏమైంది, ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? అండ్ ఫార్ములా ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే వాల్యూలలో జీరో ఉన్నది అంటే తప్పనిసరిగా ఫాల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈక్వల్ అండ్ ఓపెన్ బ్రాకెట్ 45 కామా 50 క్లోజ్ బ్రాకెట్, మనం ఇచ్చిన వాల్యూలలో జీరో అనేది లేదు. మనం ఇచ్చిన వాల్యూలలో ఇక్కడ జీరో అనేది లేదు కాబట్టి మనం ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కొట్టామనుకున్న అక్కడ మనకేమొస్తుంది, ట్రూ అనేది వస్తుంది. చూడండి వచ్చిందా ఇది. ఇక్కడ చూడండి, ఈక్వల్ అండ్ ఓపెన్ బ్రాకెట్ 0, 0, మనం ఇచ్చిన వాల్యూలలో రెండు జీరోలో ఉన్నాయి కాబట్టి మనకేమొస్తుంది, ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. చూడండి. ఓకేనా? అంటే అండ్ ఫార్ములా ఉపయోగించేటప్పుడు మనం ఏదైనా సరే ఒక వాల్యూలో ఏదైనా జీరో ఉన్నది అంటే తప్పనిసరిగా మనకు అక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇది అండ్ ఫార్ములా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్ ఫార్ములా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే మనం ఇచ్చే వాల్యూలలో జీరో అనేది ఉన్నది అంటే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఇచ్చే వాల్యూలలో జీరో కాకుండా ఏ నెంబర్ ఇచ్చినా సరే ట్రూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈక్వల్ ఓఆర్ ఆర్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ 0, 0, 0. ఇప్పుడు 4 జీరోలు ఇచ్చినాం, తర్వాత ఒకటే నెంబర్ ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, 2 అని ఇచ్చా, తర్వాత క్లోజ్ బ్రాకెట్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న జీరోలల్లో ఒక్క నెంబర్ ఏదైనా ఉన్నా, ఒక వాల్యూ అనేది మనకి ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఒక ఇక్కడ 4 జీరోలు ఇచ్చాం, ఒక నెంబర్ ఇచ్చినాం, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎంటర్ కొట్టండి, చూడండి ట్రూ అయింది. ఓకేనా? ఈ ఆర్ అనే ఫార్ములా ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే వాల్యూలల్లో ఏదో ఒకటి నెంబర్ అనేది ఉంటే, ఒక వాల్యూ అనేది ఉంటే తప్పని జీరో కాకుండా ఏరే వాల్యూ ఏదన్నా సరే మనకి అక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈక్వల్ ఓఆర్ ఆర్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ 45, 5, 2, 3. ఇప్పుడు 0 ఇవ్వండి, క్లోజ్ బ్రాకెట్. అంటే ఇక్కడ అన్నీ మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చినాం, లాస్ట్కి ఏమి ఇచ్చామని ఇక్కడ 0 ఇచ్చినాం. అంటే మనం ఇచ్చే వాల్యూలలో ఏదో ఒక నెంబర్ అనేది మనకి అన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటే 0 ఉన్నది. కానీ ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. చూడండి వచ్చింది రాలేదా ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈక్వల్ ఓఆర్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ మనకి ఇప్పుడు 0, 0, 0. ఓకే, 0. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్ చేయండి. మనం ఇచ్చిన వాల్యూలలో ఎక్కడ కూడా ఒక్క నెంబర్ అనేది కూడా లేదు, మొత్తం కూడా 0లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ కొట్టండి, ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా. ఓకేనా? ఇలా మనం ఆర్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. మనకి ఈజీగా అర్థం కావాలంటే అన్నైన ఫార్ములా ఏం చేస్తుందంటే,
మనం ఇచ్చే వాల్యూలలో ఏదో ఒకటి జీరో ఉన్నది అంటే అక్కడ మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఆర్ కండిషన్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే వాల్యూలలో ఏదో ఒక నెంబర్ అనేది మనకి ఒక నెంబర్ జీరో తర్వాత ఒక నెంబర్ ఉన్నా సరే మనకు అక్కడ ట్రూ అనేది రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ నాట్ అనే ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తాం అంటే, ఆపోజిట్, ఇక్కడ ట్రూ ఉన్నది కదా ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ట్రూ ఉంటే ఇక్కడ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ఫాల్స్ ఉంటే ఇక్కడ ట్రూ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి, నేను ఈక్వల్ నాట్ ఓపెన్ బ్రాకెట్, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి, మనకేమొస్తుందంటే ఫాల్స్ అనేది వస్తుంది. చూడండి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఈక్వల్ నాట్ ఓపెన్ బ్రాకెట్, మళ్ళీ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి, తర్వాత ఎంటర్. చూడండి ఇక్కడ ట్రూ ఉంటే ఇక్కడ ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈక్వల్ నాట్ ఓపెన్ బ్రాకెట్, ఇప్పుడు దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి, మనకి ఇక్కడ ఫాల్స్ ఉన్నది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి ట్రూ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా మనం అండు ఆరు నాట్ ఫార్ములా అనేది మనం ఇలా ఉపయోగించవచ్చు. ఎక్కువగా మనకి లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇవన్నీ. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.